మాయా చేపల వర్షం. ఒక ఊరిలో గోపాలనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు. అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు. తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు. అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్ధప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు. కొత్త దుకాణం కావడం, పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాల వ్యాపారం దెబ్బతినసాగింది. రండి బాబు రండి, రకరకాల రుచికరమైన చేపలు, పెద్ద పెద్ద చేపలు, ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు. రండి బాబు రండి 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 అంటూ సిద్ధప్ప అమ్ముతుంటే గోపాల బాధగా ఉండిపోయేవాడు. ఒకనాడు సిద్ధప్ప ఇలా హేళనగా మాట్లాడాడు. ఏ గోపాల్, నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి. నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్న పెద్దవాడిని. నా ముందు నీవు నిలబడలేవు. పైగా అంత చిన్న చిన్న చేపలు ఎవరు కొంటారు చెప్పు. వెళ్ళు వెళ్ళు, ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు. అప్పుడు నాతో పోటీ పడదు గాని. నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్. కానీ ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి. వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి కోసం మళ్లీ మళ్లీ వల విసరసాగాడు. అలా రోజంతా గడిచిపోయింది. ఒకటి పెద్ద చేప పడలేదు. అప్పటికే అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇలా అన్నది. ఆ సిద్ధప్ప మాటలు నమ్మకండి. ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు. ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఆలోచన ఇచ్చాడు. ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో, వాటి కోసం వలలో పడిన చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా? మనకున్న వాటితోనే తృప్తి చెందాలి. మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు. మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు, పదండి అని వెంట తీసుకుని వెళ్ళింది. ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్ధప్పుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. తన మహిమను ప్రయోగించింది. దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది. ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్ధప్ప దగ్గర కొనుక్కునే వారంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు. ఇలా ప్రతిసారి జరుగుతుండడంతో వర్షంలో చేపలు ఉచితంగా వస్తుంటే ఇక నా దగ్గర ఎవరు కొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్ధప్ప. ఆ తరువాత నుంచి మళ్లీ గోపాల వ్యాపారం మునిపటిలా జరగసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు. సింహం, నక్క మరియు కప్ప కథ. అడవిలో ఉండే నక్క ఒకటి ఆహారం కోసం పలు చోట్ల సంచరించింది. కానీ దానికి ఎక్కడా తినడానికి ఏం దొరకలేదు. ఇవాళ కూడా ఎంత వెతికినా ఏం దొరకలేదు. ఇప్పటికే పస్తులుండి ముఖం కూడా పీక్కుపోయింది. నా జిత్తులు మారి తెలివితేటలలో పదును తగ్గిందా ఏంటి? నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోతున్నాను. పోనీలే, కనీసం మృగరాజు వారి దగ్గరికైనా వెళ్లి ఆయనని పొగిడి ఆయన ఆహారంలో కొంత భాగాన్నైనా దక్కించుకోవచ్చు అనుకుని సింహం దగ్గరకు వెళ్ళింది నక్క. విచిత్రం ఏమిటంటే, నక్క వెళ్లే సమయానికి సింహం దుప్పటి కప్పుకుని చలిజ్వరం వచ్చిన దానిలా వణుకుతూ ఉంది. ఎప్పుడూ అలా కనిపించని సింహాన్ని చూసి ఏమీ అర్థం కాక నక్క ఇలా అంది. ఓ మృగరాజా, ఏమైంది? ఎందుకు అలా వణుకుతున్నారు? నేనేదో మీ దగ్గర 4 మాంసం ముక్కలు తినిపోదామని వస్తే మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది. ఇంతకు మునుపెన్నడూ నేను మిమ్మల్ని ఇలా చూడలేదే. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది. జరిగిందంతా భయపడుతూ నక్కకు వివరించింది సింహం. ఒక్క పూతకు 2 మేకలను తినే కప్ప ఎక్కడుంటుంది మృగరాజా? మీ అమాయకత్వం కాకపోతేను ఆ కప్ప ఎవరో మిమ్మల్ని తన మాటలతో భలే మోసం చేసింది అంటూ నక్క పడి పడి నవ్వింది. అలా తనను తక్కువ చేసి మాట్లాడేసరికి నక్కపై సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది. అది గమనించిన నక్క ఇలా అంది. ఇప్పుడే మనం ఇద్దరం కప్ప దగ్గరకు వెళ్దాం. అక్కడే ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తాను. నేను నిన్ను నమ్మను, నీవసలే మోసకారివి అంది సింహం. సింహరాజా, నేను అందరినీ మోసం చేసేదే మీకు ఆహారం సమకూర్చడం కోసం. మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహిస్తానా? అయినా అడవికి రాజే భయపడితే ఎలా?
అది ఒక కప్ప చేతిలో అని నచ్చజెప్పింది నక్క. నక్క తనను మధ్యలో మోసం చేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకొకసారి వెళ్లేందుకు అంగీకరించింది సింహం. ఇక రెండు తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప టీవీగా వాటికి ఎదురుగా నిలబడి గంభీరంగా ఇలా అంది, ఓ తెలివైన నక్క మిత్రమా, నిజమైన స్నేహితుడివి అంటే నీవే. నేను ఈ సింహాన్ని తినేద్దామనుకున్నాను, కానీ అప్పుడు భయంతో ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని గట్టిగా నవ్వేసింది. ఆయాస పడుతూ అది నక్కతో ఇలా అంది, నీ జిత్తులు మారు తెలివితేటలు నా దగ్గర సాగవు అని కోపంగా నక్క చంప చెల్లుమనిపించి తన దారిన తను వెళ్లిపోయింది సింహం. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు సంబంధం లేని విషయాలలో తల తూర్చితే నష్టపోయేది మనమే. కోతుల ప్రతాపానికి కాకుల విలువిల. ఒక అడవిలో పెద్ద పెద్ద కొమ్ములతో బాగా విరపూసిన ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ చెట్టుపై బోలెడు కాకులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉండేవి. వృక్షం వాటికి ఎండ చలి తగలకుండా కాపాడేది. ఆ చెట్టు కింద కోతులు గుంపులు నివసిస్తూ ఉండేవి. వాటిని చూసి కాకులు ఇలా మాట్లాడుకునేవి, మనమంతా సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఈ చెట్టు. ఈ చెట్టు మీద మనం కట్టుకున్న గూళ్ళు. ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ చెట్టు మనల్ని కాపాడుతూనే ఉంది. ఈ చెట్టుకు తరతరాలుగా మన జాతి ఎంతో రుణపడి ఉంది. మనం ఈ చెట్టుపై గూళ్ళు కట్టుకుని హాయిగా ఉంటే పాపం ఆ కోతులు మాత్రం అలా ఎప్పుడూ నిలవనీడలేక గెంతుతూనే ఉన్నాయి అని కాకులు నవ్వడంతో కోతులకు పట్టరాని కోపం వచ్చేది. ఇదిగో మమ్మల్ని హేళన చేయొద్దు, మేమసలే కోతులం, మాకు గాని చిరెత్తుకొచ్చిందో ఏం చేస్తామో మాకే తెలీదు అంటూ కోతులు హెచ్చరించేవి. ఒకరోజు ఉన్నట్టుండి ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. కొంతసేపటికి హోరున వర్షం కురవసాగింది. అడవంతా తడిసి ముద్దయింది. చెట్టు మీద కూళ్ళల్లో ఉన్న కాకులు సురక్షితంగా ఉంటే వృక్షం కిందనే ఆటలాడుకునే కోతులు వానలో తడిచి చలికి గజగజ వనకసాగాయి. వాటిని చూసిన కాకులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి, కోతి మిత్రులారా, మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి వేస్తుంది. చూడండి ఎలా తడిసి ముద్దైపోయారో. మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డిని సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము. మీకు రెండు కాళ్ళు చేతులు ఉండి అంత పెద్దగా ఉన్నా మీరు కూళ్ళు కట్టుకోలేదు, అందుకే అనుభవించండి అని ఎగతాళి చేశాయి. ఈ మాటలకు కోతులకు చాలా కోపం వచ్చింది. ఈ కాకులు సమయం సందర్భం లేకుండా మనల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయి, వీటికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అనుకుని కోతులు గబగబా చెట్టునెక్కి కాకి కూళ్ళను ధ్వంసం చేశాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లా చెదురుగా పడేశాయి. కోతుల చర్యలకు కాకులు భయంతో ఏడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్లిపోయాయి. ధ్వంసమైపోయిన గూళ్ళు విరిగిన చెట్టు కొమ్మలు పగిలిపోయిన గుడ్లను చూసి కాకులన్నీ కూడా వర్షంలో తడుస్తూ రోదించసాగాయి. అద్దంలో జంతువులు. ఒక అడవిలో ఒక తుంటరి కోతి ఉండేది. అది ఎప్పుడూ చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది. అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది. అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ అడవిలో చూడలేదే, ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటు తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది. వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది. ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది. మొదటిగా కాకి ఒకటి ఆ అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని, అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను, పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది. తరువాత ఏనుగు అద్దంలో తన ప్రతిబింబం చూసి, నేను బాగా లావుగా ఉన్నాను,
జింకలాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకుని బాధపడింది. ఆ అద్దంలో ఎలుగుబంటి తన ప్రతిబింబాన్ని చూసుకుని, చీచీ, నేను ఇంత కురూపిన, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అద్దంలో చూసుకుని, నేను ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, నాకంటే అది బాగుంది అని ఈర్ష్యని ప్రదర్శించసాగాయి. చివరికి అద్దం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది. దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు. అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంజా దెబ్బతో ఆ అద్దాన్ని ముక్కలు చేసింది సింహం. ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పనులలో నిమగ్నమయ్యాయి.